భువనగిరి పార్లమెంటు ప్రాంతం వెనుకబడి ఉండటానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలు కోమటిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. చౌటుప్పల ప్రాంత ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా కాలుష్యం వల్ల ఉద్యోగాలు లేక బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్వాపూర్, శివన్నగూడ ప్రాజెక్టు ఇప్పటివరకు పూర్తి చేయలేదని, రానున్న రోజుల్లో ఈ రెండు ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు. మే 13 జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత తమదేనన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సభ నగరకల్ స్టేడియంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. నగరకల్ నియోజకవర్గంతో పాటు తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, మునుగోడు నియోజకవర్గాల ప్రజలందరూ కూడా ఈ బహిరంగ సభని విజయవంతం చేయాలని చెప్పి స్వచ్ఛందంగా నాయకులు, కార్యకర్తలు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మంత్రివర్యులు అందరూ కూడా వస్తున్నారు. చాలా మంది పెద్ద పెద్ద నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తున్నారు. కాబట్టి రేపు జరగబోయే నకర్కల్ పట్టణంలో జరగబోయే బహిరంగ సభని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాల్సిందిగా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలోని నాయకులకు, కార్యకర్తలందరూ కూడా నేను విన్నవిస్తున్నా. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. చౌటుప్పల మండల కేంద్రంలో మున్సిపాలిటీ మరియు మండలం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రాంత ప్రజలు గత కొన్నేళ్లుగా కాలుష్యం వల్ల ఉద్యోగం